ప్రియమైన విశ్వాసులారా, క్రైస్తవులారా, మీకు ఒక విషయాన్ని తెలియచేయాలని భావిస్తున్నాను. దేవుని సేవకుడు గద్దించినప్పుడు చాలామంది చిన్నబుచ్చుకొని బాధపడుకుంటూ మందిరానికి రాక ఇంకా వాక్యం వినాలని ఆశ లేకుండా ఆ దైవ సేవకుడిని తృణీకరించి దూషించి మాట్లాడే మాటలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది జీవిస్తున్నారు. దేవుని సేవకుడు మీ సంఘములో నిన్ను గురించి హెచ్చరించే మాట ఏంటి అంటే, నీ గురించి తెలియజేసే మాట ఏంటంటే, నీ గురించి ఎందుకు పదే పదే నిన్నే హెచ్చరిస్తూ ఉన్నాడంటే, కారణము నిన్ను కోపం కాదు, నీ మీద ప్రేమ, నీ మీద జాలి. కాబట్టే పదే పదే నీకు చెప్పి నీకే చెప్పి మాట్లాడుతున్నాడంటే ప్రేమతో అంటున్నాడు ఆయన. చాలామంది దేవుని సేవకుడు అంటే లెక్క ఉండదు, దేవుని సేవకుడు అంటే విలువ ఉండదు. ఎవరు దేవుని సేవకుడు? దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండే వ్యక్తి. కొన్ని విషయాలను ఆమ సంఘములు ఇలా ఉండాలి, ఇదిగో ఇలా వస్త్రం ధరించకూడదు, ఇలా మేకప్ కట్టుకొని దేవుని మందిరికి రావద్దు, ఇలాగ నా పూలు పెట్టుకొని దేవుని సన్నిధికి రావద్దు, ఇదిగో ఇలాగ నా నువ్వు ఉండొద్దమ్మా, నువ్వు ఉండొద్దయ్యా, అయ్యా ఇలా పాటలు పాడే వ్యక్తి నువ్వు, ఇలా చేస్తే ఎట్లా, దేవుని సన్నిధిలో పరిచయం చేసే వ్యక్తి నువ్వు ఇలా చేస్తే అట్ట, ఓ యవనస్తుడా బయట నిన్ను చూశాను, నువ్వు చూస్తే బయట తిరుగుతూ ఉన్నావు, పాటలు పాడుకుంటున్నావు, వాళ్ళతో స్నేహం ఏంటి అని చెబితే ఆయన నాకు చెప్తాడా, ఆయన నాకు చెప్తాడా అని ఆయన్ను దూషించి మనసులో ఆయన గురించి చెడ్డ అభిప్రాయం కలుగొని దేవుని మందిరానికి రాలేని యవనస్తులు, ఎంతమంది పెద్దవారు, ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు, సంఘంలో బాధ్యత కలిగిన వారు లేరు, రాలేరు. దేవుడు హెచ్చరించేది దేవుని సేవకుడు ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని సేవకుడు ద్వారా మాట్లాడుతున్నాడంటే పాస్టర్ గారి ద్వారా, ఆ పాస్టర్ గారు మీకు తెలియజేస్తున్నంటే, లేకపోతే పాస్టర్ అమ్మ కూడా సిస్టర్స్కి తెలియజేస్తుందంటే, కారణం ఏంటి అంటే మిమ్మల్ని ప్రేమించి మీరు ఇలా ఉండొద్దు, తప్పుగా ఉంటున్నారు, సినిమాలు చూస్తున్నారమ్మా మీరు, అదిగా ఆ ప్రోగ్రాంలు చూస్తున్నారు, చూడొద్దమ్మని చెప్తే చూస్తే తప్పేంటయా, చూస్తే తప్పేంటి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ సెలవిస్తుంది ఏంటో తెలుసా? దావీదేమని అనుకుంటాడేమని ఉపమానంగా చెప్తున్నాడు. ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ఐశ్వర్యవంతుడి దగ్గరికి తన యొక్క ఫ్రెండ్ వచ్చాడు, అతనికి మంచి విందు చేయాలనే ఉద్దేశంతో. దరిద్రుడి దగ్గర ఒక గొర్రెపిల్ల, ఆడు గొర్రెపిల్ల ఉంటే ఆ ఆడు గొర్రెపిల్లను తీసుకొని ఈ ఐశ్వర్యవంతుడు అతని ఫ్రెండ్కి విందు చేశాడు. అతనికి గొర్రెలు ఉన్నాయి, కానీ ఆ గొర్రెలు ముట్టుకోకుండా దరిద్రుడి గొర్రెను తీసుకొని విందు చేస్తూ వచ్చాడు. అలాంటి వ్యక్తిని ఏం చేయాలా దావీదని చెప్తే, అలాంటి వ్యక్తే నిశ్చయముగా ఒక గొర్రెకు నాలుగు గొర్రెలు ఇవ్వాలంటాడు. అతను మరణపాత్రుడు అంటాడు. అయితే అది నువ్వే అని నాతాను దావీదుకి చెప్తే, నాతాను మీద దావీదు వెర్రి కోపంతో లేగల, నీలాగా నాలాగా లేవలా, ఎమ్మట లోబడిపోయాడు, సరెండర్ అయిపోయి, అయ్యా క్షమించు వాడిని, నేనే నన్ను మన్నించు అని తాను దేవుని సన్నిధిలో మొరపెట్టి తగ్గించుకొని ప్రార్థన చేసి అప్పగించుకున్నాడు దేవునికి. నువ్వైతే ఓ అమ్మ, నువ్వైతే ఓ అయ్యా, నువ్వైతే తమ్ముడు, నువ్వైతే ఆయన నాకు చెప్పేదేంటి అని విర్రవీగుతావు. దేవుని సేవకుడంటే విలువ నీకు లేదా? దేవుని యొక్క సేవ సంఘ కాపరి, నీ పాస్టర్ గారు, నీ పాస్టర్ అంటే విలువ లేదా నీకు? ఎవరు వాళ్ళు? దేవునికి దేవుని సేవకులకు మధ్యవర్తిత్వం, ముఖ్యమంత్రుల కంటే, ప్రధానుల కంటే, ప్రైమ్ మినిస్టర్ల కంటే, ఎమ్మెల్యేల కంటే గొప్పవాళ్ళు వాళ్ళు. దేవుడిని సేవించే దేవుని దాసులు వాళ్ళు. వారికి నువ్వు విధే ఇవ్వకపోతే ఇంక దేవుడికి ఏమిస్తావు విలువ? కనపడే వారికే నువ్వు విలువ ఇవ్వకపోతే, కనపడే వారినే గౌరవించకపోతే, వారి మాట వినకపోతే నువ్వు ఎవరికి విలువ ఇచ్చినట్లు? దేవుడికి ఇంకా కనపడే దేవుడికి, కనపడని దేవుడికి ఏమి ఇవ్వగలవు? ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకో, నీతిమంతుడు కొట్టున నాకు తైలాభిషేకం అంట, నీతిమంతుడు గద్దించుట నాకు చాలా. కాబట్టి దేవుని దాసులు హెచ్చరించినప్పుడు మనం వారికి లోబడాలా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని సేవకులు ప్రతినిధులు అండి. ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకో, ఎవరు వస్తున్నాడు దేవుని సేవకుడు అని గద్దిస్తే ఇది నా కొరకే, ఇది నా కొరకే అని అనుకోవాలమ్మా, అనుకోవాలయ్యా. లేక ఒక వ్యక్తి నా ఈ సంఘంలో ఉన్నాడు, ఒక మాట చెబితే అని చూస్తున్నాడు. అబ్బాయి ప్రార్థనకు రాడు సరిగా, ప్రార్థన రాకుండా రోడ్డు బయట ఊరంతా తిరుగుతుంటాడు, ప్రార్థన వస్తే ఇంట్లో పడుకుంటాడు.
పిలిచి అలా చేయకూడదు తప్పు బాబు అని చెప్పి ఒక మాట గద్దిస్తే ఉరివిరువు చూస్తున్నాడు. ఎవరి కొరకు? నీ క్షేమం కొరకే కదా, ఫ్రెండ్స్తో తిరిగి చెడిపోతావనే కదా దేవుని సేవకుడు గద్దించేది, పాస్టర్ గారులు పాస్టమ్మలు గద్దించేది అందుకే కదా. దేవుని సేవకుడికి నువ్వు లోబడకపోతే దేవుడికి ఏం లోబడుతున్నావు? ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, దేవుని సేవకులు మీకు ఏది చెప్పినా, పాస్టర్స్ మీ సంఘ కాపరి మీకు ఏది చెప్పినా లోబడండి, చిత్తమయ్యా అని లోబడండి. అది ఏదైనా కానీ లోబడితే ప్రతిఫలం చూస్తాం, లోబడకపోతే శిక్షకు పాత్రులమవుతాము, లోబడకపోతే నిందకు పాత్రులమవుతాము, లోబడకపోతే మన యొక్క భవిష్యత్తు పాడైపోతుంది. మన మంచి కొరకే చెప్పేది దేవుని సేవకులు, మన మంచి కొరకే దేవుని యొక్క సంఘ కాపరులు పాస్టర్స్ చెప్పేది. కాబట్టి ఆ మాట గుర్తెరగండి, ఆ విషయాన్ని తెలుసుకోనండి. లేకపోతే చాలా ఇబ్బంది పడతాము, పరిస్థితులు తారుమారవుతాయి. ఈ సమయంలో దేవుని సేవకుల మాట ఈ దినాల్లో వినండి. మీరు వింటే ఆశీర్వాదం వస్తుంది, బహుగా దీవించబడతావు, అద్భుతమైన కృపను దేవుడు కలిగిస్తాడు. మీరు వింటారని, చాలా మంచి వాళ్ళని, దేవునికి లోబడతారని, దేవుని యొక్క మాట వింటారని ఆలోచిస్తూ సంతోషిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రైస్ తో